మన ఇంటికి కూడా నచ్చిండి అనే రాలేదు, ఎవరు రాలేదు, ఆరు రాలేదు, ఏడు రాలేదు, మన మందులు ఇచ్చిన నాదులో లేడు, 6 రూపాయలు లేదు, 7 రూపాయలు లేదు. అయితే మన బీర్ బిర్యానీ లేదా? లేదు. అయితే పుణ్యానికి కూడా అతడు ఓటు ఏనేయద్దు, మనం ఇంటినే కూకుందాం. అరే ఇక మనం ఓటు వేయద్దు రా అసలే. సరే మనం ఏనేయద్దు. ఉన్నారా? అరే ఓటు వేసినారా? అరే టైం అయిపోతుంది లేరా, కేంద్రం క్లోజ్ చేస్తారా, టైం అయిపోతుంది సాయంత్రం. పుణ్యానికి ఓటు వేయలే. వాడు ఇచ్చే పైసలు మన గడ్డ మొదలైతాయి. బీర్ బిర్యానీ లేదు, మేము ఓటేయం. అది ఇంకా అర్ధగంటే ఉంది, తొందరపై ఓటేయ్యరా. బీర్ బిర్యానీ లేదు, మేము పోయి ఓటేయం. అరే తొందరపై ఓటేయ్, క్లోజ్ అవుతుంది. ఇంకొక నాకు తెలిసి తొందరగా క్లోజ్, తొందరపై ఓటు. ఓకేనా? ప్రతి ఓటు కీలకమే, అర్థమైందా? మనం వేసేటువంటి ఓటు పైనే మన భవిష్యత్తు, మన గ్రామ భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మనం నీతిగా నిజాయితీగా ఓటేసినప్పుడే వాళ్ళు నీతిగా నిజాయితీగా సేవ చేస్తారు, అర్థమైందా? మనం పుణ్యానికి ఓటేస్తేనే వాళ్ళు పుణ్యానికి సేవ చేస్తారు. మనం డబ్బులు తీసుకొని అమ్ముడు పోయినంత కాలం ఇంతే, మనం ఇంతే, మన బతుకులు ఇంతే. తొందరపై ఓటైపోయి బీర్ బిర్యానీలు ఇస్తేనే ఓటేస్తారట ఓటు. మనం మంచిగుంటేనే మన నాయకుడు కూడా మంచిగుంటాడు, అర్థమైందా? బీర్ బిర్యానీ కావాలంట, బీర్ బిర్యానీలు. మనం నీతిగా నిజాయితీగా మనం ఉంటేనే మన నాయకుడు కూడా నీతిగా నిజాయితీగా ఉంటాడు, అర్థమైందా? ఓట్లు గుర్తును గుర్తుంచుకో మా ఓటు దీనికే నీకే. ప్రస్తుతం ఏంటంటే డబ్బులు ఇస్తే గాని కొంతమంది కేంద్రాలకు పోయి ఓట్లు వేసేటువంటి ప్రసక్తి లేదనమాట. డబ్బులు లేకపోతే ఇంటి దగ్గరనే ఉంటారు అనమాట. ఆ ఓటు అనేది వృధా అయ్యి పోలింగ్ శాతం కూడా తగ్గుముఖం అవుతుందన్నమాట. తగ్గుముఖం అవడం వల్ల గెలిపోవడంపై ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అవసరమైతే రౌడీలు గూండాలు కూడా గెలిచేటువంటి డబ్బులతో గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు చైతన్యవంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలనైతే మా యొక్క మనవి. మీకు నచ్చినటువంటి వ్యక్తి, నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తికి ఓటు వేసుకోండి. ఎందుకంటే తర్వాత మనకు నీతిగా నిజాయితీగా పనులు చేసేటువంటి అవకాశం ఉంటుంది మిత్రులారా. థ్యాంక్ యూ.